ఆన్లైన్ లోన్ యాప్ ఆగడాలు ఆగడం లేదు రుణగ్రహీతల్ని యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు తక్షణమే రుణాలు చెల్లించలేని వాళ్ల బంధువులు మిత్రులకు మెసేజ్లు పంపిస్తూ రెచ్చిపోతున్నారు పరువు పోయిందని మనస్తాపానికి గురైన కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపులు తాళలేక చంద్రమోహన్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు కామారెడ్డి జిల్లాకు చెందిన చంద్రమోహన్ లక్ష్మీనగర్ లో సూపర్వైజర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఆయన భార్య సరిత ఓ హాస్పిటల్లో పనిచేస్తోంది రెండు నెలల క్రితం ఆన్లైన్ యాప్ ద్వారా లక్ష రూపాయల లోన్ తీసుకున్నాడు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమై వాయిదాలు చెల్లించలేకపోయాడు దీంతో యాప్ నిర్వాహకులు వరుసగా ఫోన్లు చేస్తూ వేధింపులకు గురి చేశారు చంద్రమోహన్ బంధువులు స్నేహితులకు కూడా మెసేజ్లు పంపించారు ఈ విషయం మీద నాలుగు రోజుల క్రితం చంద్రమోహన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు అయినా యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగకపోవడంతో శనివారం ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు అటు ఆన్లైన్ లోన్ యాప్ల మూలాలు కనుక్కునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు చేశారు ఇప్పటికే కాల్ సెంటర్లు యాప్ల నిర్వాహకుల్ని చైనా కేంద్రంగా లోన్ యాప్ మాఫియా నడుస్తోందని గుర్తించారు ఇటీవల అరెస్టు చేసిన ల్యాంబో నుంచి కీలక సమాచారం రాబట్టారు భారత్ లో నాగరాజు అనే వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించుకుని గుర్తించారు ఆన్లైన్ లోన్ యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వలలో పడొద్దని పోలీసులు చెబుతున్నారు యాప్ ఆగడాల కేసులో పట్టుబడిన నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరిస్తూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు యాప్ల ద్వారా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటినట్టు సీసీఎస్ అధికారులు గుర్తించారు లాంబో ఆధ్వర్యంలో ముప్పై లోన్ యాప్లు నడుస్తున్నట్లు తేల్చారు ల్యాంబో నుంచి చైనా లింకులు ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఆన్లైన్ లోన్ యాప్ మాఫియా కేసుకు దర్యాప్తుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రతినిధి రాఘవేందర్ ఫేస్ టు ఫేస్ అక్రమ్ మైక్రో ఫైనాన్సింగ్కి సంబంధించి కీలకంగా వివరించిన చైనీయుడు అరెస్ట్ చేశారు చైనీయుడితో పాటు నాగరాజు నరేష్ ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిసిఎస్ ఏసీపీ ప్రసాద్ సార్ ఉన్నారు సార్ నాకు తెలుసుకున్న ప్రయత్నించి సార్ ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడు చేశారు ఇంతకుముందు ఈ చైనీ పనిచేసిన కంపెనీ మీద రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసినప్పుడు అక్కడ నుంచి అందులో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ఐదు మందిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది ఈ ఐదు మందిని విచారిస్తే వాళ్ళకి మొత్తానికి హెడ్ ఈ ల్యాంబు అని చెప్పి అతను తర్వాత సెకండ్ హెడ్ నాగరాజు అని తెలిసింది ఈ ల్యాంబో గురించి విచారిస్తే అతని పేరు యాక్చువల్ పేరు జూవి అని చెప్పేసి అతనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ దొరకటం జరిగింది ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా మనం ఎల్ఓసి పెట్టినాం ఎల్ఓసి పెడితే అతన్ని ఢిల్లీ నుంచి షంగయ్యకి టికెట్ బుక్ చేసుకొని పారిపోయే క్రమంలో మనం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత అదేవిధంగా నాగరాజు కూడా అతనే వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది ఈ నాగరాజు ఏంటంటే ఇతను ఈ ల్యాంబో చెప్పిన ప్రకారంగా పనిచేయటం అందరి దగ్గర అందరికీ శాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేయటం అందరు వర్క్ ఎలా చేస్తున్నారు ఇదంతా సూపర్వైజ్ చేయడం హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ఈ ల్యాంబో ఏంటంటే చైనాలో వీళ్ళు ఈ కంపెనీకి సంబంధించి మెయిన్ బాస్ ఒక లేడీ ఉంది ఆమె దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అవన్నీ కూడా ఈ కింద పనిచేసే కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి అతను పంపిస్తుంటాడు ఈయన నాగరాజు కీలకమైన డాక్యుమెంటేషన్లో పార్టిసిపేట్ చేశాడు అనమాట ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇతనే సైన్ చేసి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం అదంతా జరిగింది కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులుగా ఈ లోన్స్కి సంబంధించి మనకి ఆధారాలు లభించాయి దర్యాప్తు ఎలా కొనసాగుతుంది ఎంతమంది పోలీసులు పనిచేస్తున్నారు అసలు రాబోయే రోజుల్లో దీని అంత చేయడానికి ఏమైనా ఉందా దర్యాప్తు అంటే ఇప్పుడు దాదాపు మా దగ్గర ఉన్న స్టాఫ్లో సగం స్టాఫ్ ఈ లోన్ యాప్ కేసుల మీదే ముమ్మరంగా పనిచేస్తున్నారు ఇంకా ఫర్దర్గా ఉన్న కాల్ సెంటర్స్ని గుర్తించే పనిలో ఉన్నాం తర్వాత ఈ ఫర్దర్గా ఎవరెవరు ఉన్నారు ఏంటి అసలు ఇంకా ఈ కాల్స్ ఈ లోన్స్కి సంబంధించి లోన్ యాప్స్కి సంబంధించి ఇంకా ఎక్కడైనా కాల్ సెంటర్స్ నడుస్తున్నాయా అనే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది ముందు ముందు ఇంకా చాలా అరెస్టులు చేసే ఇది కూడా ఉంది నిర్వాహకులు మీరు అరెస్ట్ పరం కొనసాగుతుంది దాడులు కొనసాగుతుంది అయినా ప్రజలకు వేధింపులకు గురి చేస్తున్నారు చాలామంది ప్రాణాలకు అది అవుతున్నారు ఎంతమంది చనిపోయారు ఇప్పటివరకు వాళ్ళ మీద ఎలాంటి ఇప్పటి ఇప్పటివరకు మనకి తెలంగాణలో ఐదు మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ ఐదు కేసుల్లో కూడా మూడు కేసులు మేము అరెస్ట్ చేసిన యాప్స్కి సంబంధించి ఈ మూడు కేసులు కూడా ట్యాలీ అయినాయి కాబట్టి ఈ మూడు కేసుల్లో కూడా వీళ్ళందరినీ రిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ లోన్స్ తీసుకొని కట్టలేకపోతే సూసైడ్ చేసుకోవడం అనేది మార్గం కాదు దానికి మనకు కంప్లైంట్ ఇస్తే మేము కేసులు బుక్ చేసి దీని వెనక ఎవరున్నారు అసలు ప్రధాన సూత్రదారులు ఎవరు చైనా నుంచి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఇటువంటి మేము దర్యాప్తు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అలా కాకుండా సూసైడ్ చేసుకుంటే ఏంటంటే అంతటితోనే ఆగిపోతుంది అది క్రిమినల్ దొరకడు ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధపడాల్సి వస్తుంది కాబట్టి క్రిమినల్ పట్టించడానికి ప్రయత్నం చేయాలి కానీ సూసైడ్ అనేది మార్గం కాదు యాప్స్ వల్ల ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలంటారు యాప్స్ డౌన్లోడ్ చేసుకొని చాలామంది చనిపోతురుగా ఏ విధంగా ఇప్పుడు యాప్స్ ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేయడం మంచిది కాదు ఎందుకంటే డౌన్లోడ్ చేసే టైంలో పర్మిషన్స్ తీసుకుంటాయి లొకేషన్కి కాంటాక్ట్స్కి మనం ఇచ్చేది రెండు పర్మిషన్లు అయినా కూడా మనకు తెలియకుండా ఇంకొక నలభై యాభై పర్మిషన్లు అవి తీసేసుకుంటాయి తీసుకొని మన డేటా అంతా చేసి తర్వాత ముందు ముందు క్రిమినల్ ఈ డేటాని వాడుకుంటారో మనకు తెలియదు కాబట్టి ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ప్రమాదం కాబట్టి ఇటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని లోన్స్ తీసుకోవడం మంచిది కాదు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు మీరు అనవసరంగా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని డబ్బులు తీసుకొని ఆత్మహత్యగా పాల్పడడం కరెక్ట్ కాదు కంప్లీట్ చేయాలని చెప్తున్నారు సిసిఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ సార్ సునీల్తో కలిసి రాఘవేందర్ టీవీ ఫైవ్ హైదరాబాద్